హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఇమ్యూన్ బూస్టింగ్ టీ అండి. సో ఈరోజు వీడియోలో ఈ టీ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం అందరము మనం ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, వైరస్ కానివ్వండి రాదు. బట్ ఇన్ కేస్ వచ్చినా కానీ మనం ఎంతవరకు అది తట్టుకునే శక్తి ఉంది, మనకి ఎంత త్వరగా రికవర్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనము మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటాం కదా. సో దాంతోపాటు ఇలాంటి ఇమ్యూనిటీ పెంచే డ్రింక్స్ కానివ్వండి, టీ తీసుకుంటూ ఉండాలి. సో డైలీ ఒక కప్పు తీసుకోవాలి. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ నేను ఈ పెద్ద కప్పుతో 1.5 వాటర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి ఒక్కరూ డైలీ 1 కప్ తాగడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఈ వాటర్ వేడయ్యాక నేను దీంట్లో షుగర్ తీసుకోవట్లేదు, షుగర్ ప్లేస్లో జాగ్రీ తీసుకుంటున్నాను. సో జాగ్రీలో చాలా ఐరన్ ఉంటుంది కదా. సో మీకు ఇది ఇది వద్దు అనుకుంటే రా హనీ కూడా తీసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రా హనీ బాయిల్ చేయొద్దు, బాయిలింగ్ వాటర్లో వేయొద్దు, వేసి బాయిల్ చేయొద్దు. సో మీరు మొత్తం టీ అంతా చేశాక కొంచెం వామ్ అయ్యాక లాస్ట్లో మీరు కప్పులో హనీ వేసుకోండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జింజర్. నేను చిన్న చిన్న పీసెస్ చేసి వేస్తున్నా. ఇది గ్రేడ్ అయినా చేసుకోవచ్చు, దంచి వేసుకోవచ్చు, లేదా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా వేసి బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది పెప్పర్ పౌడర్. నా దగ్గర పెప్పర్ పౌడర్ రెడీగా ఉంది. సో డైరెక్ట్ వేసుకుంటున్నాను, లేకపోతే హోల్ పెప్పర్ని క్రష్ చేసి వేసుకోవాలి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టర్మరిక్ అండ్ స్మాల్ లెమన్. సో 2 కప్స్ కదా, నేను 1/2 లెమన్ వేస్తున్నాను. సో నేను ఇది బాయిలింగ్ వాటర్లో వేయట్లేదండి టర్మరిక్, ఎందుకంటే దీనికి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా. సో ఇందులో ఉండే బెనిఫిట్స్ అన్నీ పోతాయి, అందుకే నేను డైరెక్ట్ కప్పులోనే టర్మరిక్ అండ్ లెమన్ జ్యూస్ వేశాను. సో టీ కూడా 2-3 మినిట్స్ బాయిల్ అయ్యాక స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మన టీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా మర్చిపోకుండా డైలీ 1 కప్ ఇమ్యూనిటీ టీ తాగండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.